Nanna, bonche sir. నాకు బాగా ఆకలిస్తుంది. అన్నం పెట్టమా. అమ్మా, ఏమైంది నీకు? అన్నం పెట్టమా. నీకు వంకాయ వేపుడంటే బాగా ఇష్టం కదా. నీకోసమే చేశాను సూర్యా. తిను తిను సూర్యా, తిను బాబు తిను. ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనిపించకపోయేసరికి నేనెంతగానో బాధపడ్డాను. తిను సూర్య, తిను బాబు. మీనాక్షి, మీనాక్షి, ఏంటిది నిద్ర మాత్ర వేసుకుని హాల్లో కూర్చొని ఏదైతే మాట్లాడతావేంటి? తిను బాబు, అలా గెలుకుతావేంటి? మీనాక్షి, వెళ్ళి పడుకో. రావులమ్మా, అమ్మగారిని బైక్ తీసుకెళ్ళు. రఘు, ఏంట్రా భోంచేయి కూడా చేయగలిగేశావు? ఆకలి చచ్చిపోయింది. పాప మీ అమ్మ సూర్య జ్ఞాపకాలతోటే ఉంది. నేను కూడా వాణ్ణి మర్చిపోలేకపోతున్నాను. నాన్నల ప్రేమ నా ఒక్కడికి మాత్రమే దక్కాలనేగా. డూ యు అండర్స్టాండ్? నువ్వు చచ్చిపోయావుగా, మరి ఇంకా ఎందుకురా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు? నీ జ్ఞాపకాలు అమ్మా నాన్నల మనసుల్లోంచి తుడిచిపెట్టుకుపోవాలి. వాళ్ళకి నేను మాత్రమే బిడ్డగా ఉండాలి. అదే నా న్యాయం. నవ్వుకరా, నువ్వు నన్ను మోసం చేయలేవు. నేనే పిచ్చివాణ్ణి కాదురా. మన ఇద్దరిది ఒకే రక్తం. అందుకని నీ కోసం అన్నిటినీ త్యాగం చేసి నేను అనాథనైపోగలనా? అది నా వల్ల కాదు. ఐఎమ్ సారీ, అది నా వల్ల కాదు. చేరగరానా నీ సొగసే కవిత కీర్తనలే పాడే వేళ, ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడే సైనా. అంటే నీకొక అలర్జీ కాదా, ఈమెని చూస్తేనే